పెద్దపల్లి జిల్లా పామాయిల్ పంట సాగు దిశగా రైతులు ముందుకెళ్లాలని ఇందుకు ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు 10,000 ఎకరాలకు విస్తరించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలపై ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి కోరారు. 170 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 500 మందికి ఉపాధి కల్పన కలుగుతుందన్నారు. కోలనూరులోని పిహెచ్సి ఓదెల కోలనూరు రోడ్డు ప్రారంభించి కాల్వ శ్రీరాంపూర్లోని పెద్దరాతుపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్ మరియు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి అభివృద్ది కార్యక్రమాలకు శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అధ్యక్షత వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో మంత్రులు బృందం పాల్గొన్నది. ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు, రామగుండం శాసనసభ్యులు మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్లతో కలిసి పాల్గొన్నారు. ఓదెల మండలం కోలనూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 13.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయా కొత్తపల్లి కోలనూరు వరకు వెళ్లే రోడ్డును 1,56,00,000 వ్యయంతో నిర్మించిన కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వా శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రులు అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే 170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వా శ్రీరాంపూర్ రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు, అంతర్ పంటల సాగు, వాటితో వచ్చే ఆదాయం వంటి పలు అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రైతు గత సంవత్సరం నుంచి 8 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నామని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయన వివరించారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఇంతకాలం ఎదురు చూస్తున్న పెద్దపల్లి బస్ డిపో హామీని మంత్రి ప్రభాకర్ గౌడ్ ఇచ్చారు. తమ కోరిక మేరకు బస్ డిపో ప్రకటించిన ప్రభాకర్ కు ఎమ్మెల్యే విజయ రమణారావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే విజయ రమణారావు సమావేశంలో తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి అత్యంత అవసరమైన పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయాలని మంత్రుల బృందాన్ని విజయ రమణారావు కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కోరగా వారు సానుకూలంగా స్పందించి బస్సు డిపో ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కార్యక్రమాలు చేస్తా ఉన్నాము.
మీ అందరూ ఒకటయ్యేలా గతంలాగా అప్పులు చేయడం కానీ, గతంలాగా నియంతృత్వంగా వ్యవహరించడం కానీ అటువంటి ఆలోచన లేదు. కార్యకర్తల మధ్యన కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి ప్రభుత్వంలో తప్పకుండా పరస్పరంగా అభివృద్ధి చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాం ఈ ప్రభుత్వం అనే మాట చేస్తూ ఫస్ట్ ఫోను ఈ పబ్లిక్ మీటింగ్ లో. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు టి భానుప్రసాద్ రావు, హరికర వేణుగోపాల్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జివి శ్యామ్ ప్రసాద్ లాల్, డిసిపి ఎం చేతన, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఎంఆర్ఓ పామాయిల్ ఫ్యాక్టరీ సిఇఓ కేశవ్, కళ్యాణ్కర్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి నిన్ననే రైతు రుణమాఫీని కూడా ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి, మరి ఏకకాలంలో నిన్ననే కేవలం 2 గంటల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దాదాపు 6,000 కోట్ల పైచిలుకుతోని 11 లక్షల పైచిలుకు రైతు సోదరులకు నిన్న ఏకకాలంలో రైతులకు రుణమాఫీ జరిగింది. రాబోయే ఆగస్టు నెలలో మిగతా 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి రైతుల రుణాన్ని ఏదైతే తీర్చుకోవడం కోసం సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మన అభిమాన నాయకులు శ్రీధరబాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక కృతనిశ్చయంతో నుండి ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండి ఇవాళ రైతులకు రైతు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మీకు ఆనాడు కూడా చెప్పినాం, ఆనాడు పెద్దపల్లి జిల్లాలో శ్రీధరబాబు గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గాలకు సంబంధించిన రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు చెప్పినట్టు కాకుండా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల కన్సర్న్లలో రైతు మిల్లులతో కుమ్మక్కాయ్ ఇక్కడ రైతు సోదరులకు సంబంధించినటువంటి ప్యాడీని పోకెట్మెంట్ జరిగంగా ప్రతి రైతుకు స్టార్టింగే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు, ప్రతి క్వింటాలకు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు 20 కిలోలు కడిగేస్తే ఆనాడు చెప్పినాం రైతాంగానికి అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముందు చెత్తరేసుకొని కూర్చోనైనా ఒక్క రైతు కూడా కింద కటింగ్ లేకుండా చేస్తామని చెప్పినాం. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ప్రతి గింజ కటింగ్ కాకుండా ఇవాళ ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసి ప్రతి రైతుకు 3 రోజులలోనే డబ్బులు బ్యాంకులలో అకౌంట్లలో వేయించిన చరిత్ర ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిండు, మన మంత్రులు చెప్పిండు, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. వానకాలం పంట నుండి ప్రతి రైతుకు సన్న వడ్లు వండించినటువంటి ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మరి ఆ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇవాళ మరి దానికి తగ్గట్టుగా మన ప్రాంతానికి మన తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి నుండి వ్యవసాయ కుటుంబం, మరి ఏదైతే ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటలను ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో మొట్టమొదటిసారి ఫామ్ ఆయిల్ తోట పెట్టినటువంటి 30 సంవత్సరాల కిందనే వారు ఫామ్ ఆయిల్ తోట పెట్టడం జరిగింది. ఇవాళ మన ప్రాంతానికి
మరి దాదాపు 100 కోట్ల పై చిలుకుతోని ఫామ్ ఆయిల్ కంపెనీ ఇక్కడ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ చేసుకోవడం, ఆ నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఏరియాలో కూడా నేను మొన్ననే సీఓ కేశవ్ గారికి చెప్పిన, మా అంకుల్తో మాట్లాడిచ్చిన పేటల 6 ఎకరాలు నేను మాది కూడా ఉందా, నువ్వు పోయి చూసుకొచ్చుకో, మీరు పెట్టాలి సార్ అంటే నేను ఫామ్ ఆయిల్ తోట పెట్టబోతా ఉన్నా. ఇక్కడ రైతు సోదరులకు మీ అందరికి చెప్తా ఉన్నా, ఎందుకంటే మనం వరి ఎత్తనే లాభం అనుకోవద్దు, వరి ఎత్తనే లాభం వస్తా అనుకోవద్దు. ఇలా ఫామ్ ఆయిల్ తోట పెడితే తక్కువ పెట్టుబడితోని తక్కువ ఖర్చుతోని ఇలా 1 ఎకరానికి మినిమం 12 నుండి 15 క్వింటల్ వస్తుంది. వరెస్ట్ పొజిషన్లో 12 క్వింటల్ వస్తాయి, 12 టన్నులు వస్తాయి. అంటే 1 టన్నుకు దాదాపు 14,000 మినిమం రేట్ ఉంది. 14,000 మినిమం రేట్ అంటే అది హెచ్చు తగ్గులైతే ఉంటుంది. ఏదైతే క్రూడ్ ఆయిల్ ధర లెక్క, పెట్రోల్ డీజిల్ లెక్క, పత్తి మిర్చి లెక్క, అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా రేటు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. వరెస్ట్ పొజిషన్లో దరిద్రం అంటే బ్యాడ్ సిచ్యువేషన్లో 14,000 ఉంటుంది. అంటే ఒక రైతు ఎకరానికి 100,000 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి పంట వీళ్ళ ఫామ్ ఆయిల్ పంట. ఇలా మన దగ్గర ఖర్చులు పోగా 100,000 రూపాయలు వస్తాయి ఎకరానికి. ఇలా మన దగ్గర మక్కజొన్న పిల్లల్ని పెడతా ఉన్నాం. గతంలో ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో DIT3 కానీ DIT6 కానీ మన ప్రాంతానికి కాలువ నీళ్లు రాకముందు మరి ఆనాడు నువ్వులు వేసుకోను, తెల్లూరు వేసుకోను, పద్దం వేసుకోను, అంబల్ తాగి బతికినటువంటి చరిత్ర 40 సంవత్సరాల కన్నా ముందు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేసినటువంటి ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు శంకుస్థాపన అయితే ఇలా కాలువల ద్వారా మన ప్రాంతాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆనాడు నీళ్ళు వచ్చినప్పుడు మన DIT6 కానీ DIT3 కానీ మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని మీద ఐడియా ఉంటుంది. వారు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో భారీ నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ప్రాంతంకి వచ్చారు, ఈ ప్రాంతంలో తిరిగారు, వారికి పూర్తి అవగాహన ఉన్నది దీని మీద. ఆనాడు ఉన్నప్పుడు ఆయకట్టుకున్న ఈనాడు ఆయకట్టుకు మరి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇలా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు 80 DIT6 కానీ DIT3 కానీ రెండు కాలువల ద్వారా దాదాపు ప్రత్యక్షంగా 140 నుండి 150 ఆయకట్టు ఉంది. అదేవిధంగా ఏదైతే కుంటలు చెర్ల కింద దాదాపు 30 నుండి 35 ఆయకట్టు ఉంది. పక్కనే హుస్సేన్మే లాగుంది, ఇటుపక్క మానేరు ఉంది. మరి మానేరు దాదాపు అక్కడ గుళ్ళపల్లి నారాయణపల్లి సాంబేపల్లి కింద స్టార్ట్ చేసి పెద్దరాజపల్లి సుంకరకోటల వరకు దాదాపు 40-50 కిలోమీటర్లు మన నియోజకవర్గంలో ప్రవహిస్తూ ఉంటుంది. మరి హుస్సేన్మే లాగు పెద్దాపూర్ చెరువుకి వెళ్ళి ప్రారంభమై ఇక్కడ సుంకరకోటల వరకు దాదాపు 35 కిలోమీటర్లు మన నియోజకవర్గంలో మరి హుస్సేన్మే వచ్చి ఇక్కడ మానేర్లకు వస్తూ ఉంటుంది. శ్రీధర్ బాబు గారికి చెప్పినాం, మొన్ననే శ్రీధర్ బాబు గారితో నెల రోజుల కిందనే నా లెటరేట్ మీద మంత్రిగా వారితో నిండా చేయించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ ఇచ్చినాం. ఏదైతే పెద్దాపూర్ చెరువు నుండి 150 క్యూసెక్లతో తూము ఏర్పాటు చేసి ఏదైతే రేవెల్లె ఎస్కే నుండి మనం అక్కంచెల్ నీళ్లు తీసుకుంటూ ఉంటాం, అది ఊకే వేసుడు మనం పోయి తీసుడు, వాళ్ళు వేసుడు మనం తీసుడు, దాంతోనే తేలేని ప్రాంతానికి నీళ్ళు అత్తలేవు, ఇబ్బంది అవుతా ఉంది అని చెప్తే శ్రీధర్ అన్న నన్ను తీసుకెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కల్పించి ఆ 2 లీటర్లు ఇస్తే ఆ ప్రాసెస్ కూడా ప్రారంభించడం. తప్పకుండా రాబోయే యాసంగి పంటకు హుస్సేన్మే వాగు నుండి 100కు 100% నీళ్లు ఇప్పిస్తాం, తేలేని ప్రాంతాన్ని పారిస్తాం. దాంతోపాటు ఏదైతే ఆనాడు మన ప్రాంతానికి నీళ్ళు వచ్చినప్పుడు ఆనాడు మక్క పెరుగులు ఉంటుండే, పల్లి చేనులు ఉంటుండే, ఆనాడు ఇన్ని పొలాలు, ఇంత ఆయకట్టు లేదు, ఇంత ఆయకట్టు మీద కొత్తగా ఆయకట్టు 40-50 వేల ఎకరాలు మన పెద్దపల్లి నియోజకవర్గంలో పెరిగింది. దాని తగ్గట్టు దాదాపు 230,000-240,000 ఎకరాలు ఇవాళ DIT6 DIT3 పాటు అటు ధర్మారం వెలకటూరు అంటే టేలేండ్ DIT3, ధర్మారం DIT3 టేలేండ్, దాంతోపాటు కరీంనగర్ మండల్ D90 కానీ ఎస్ఆర్ఎస్పి D90 కానీ D89 కానీ
120 కానీ, పక్కనే ఉన్నటువంటి చొప్పులాంటి 120 కానీ కాదని, ఇవన్నీ కలిస్తే దాదాపు 2,20,00,000 ఎకరాలు ఉంటుంది. దానికి సంబంధించి ఆనాడు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినాం, 3 ఎమ్మెల్యేలు మంత్రి గారు కూర్చొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో, జనరల్ ఎన్నికలలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి తేలేని ప్రాంతాలైనటువంటి మంత్రిని కానీ ముత్తారం కానీ, అదేవిధంగా శ్రీరాంపూర్ కానీ, మోదల కానీ, పెద్దపల్లి తేలేని కానీ, ఇక్కడ రామగుండం తేలేని కానీ, ధర్మారం శ్రీలకటూరు తేలేని కానీ, నీళ్ళిచ్చే ఓట్లు అడుగుతున్నామని చెప్పి ఆనాడు చెప్పినాం. చెప్పిన ప్రకారంగానే ఇవాళ శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినాం, లెటర్లు ఇచ్చినాం. ఇవాళ సర్వే పనులు ప్రారంభమైనాయి, సర్వే పనులు ప్రారంభమైనాయి. రాబోయే అతి తొందరలోనే పత్తిపాక రిజర్వాయరాన్ని నిర్మాణాన్ని ప్రారంభించుకొని ఈ ప్రాంతానికి నీళ్లు ఇప్పించి శాశ్వత పరిష్కారం, 50 సంవత్సరాల వరకు కూడా నీళ్ల కోసం ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ఇవాళ శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము అందరం తీసుకున్నాం. ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. ఆనాడు కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కడతనం అని చెప్పి హరీష్ రావు ఎక్కడి పోయినా ఎప్పుడు తొలి నీళ్ళే పెద్దపల్లి జిల్లాను ముద్దాడతాయని చెప్పి, పెద్దపల్లి జిల్లాను పెద్దపల్లి ఎక్కడ ముద్దాలే, సిద్దిపేటల ముద్దాన్నాయి, ఆ తర్వాత గజ్వేళ్ళ ముద్దాన్నాయి, మనకేం ముద్దాడలే, మన నీళ్ళు ఎత్తకపోయారు తొంగలు, మనకేం రాలే వారితోని, మన చేనులు వేరాయి, మన పొలాలు వేరాయి, మన రైతులు నష్టపోయినారు, మనల ముంచి ఇలా మావాళ్ళు కలిసి మన నీళ్ళు ఎత్తకపోయారు ఇద్దరు తొంగలు కలిసి. ఇవాళ అదుపడిన పరిస్థితి రాక ఇలా నీళ్ళ మీద, సాగునీళ్ళ మీద, రైతుల మీద, వ్యవసాయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం ఇవాళ ఈ పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నాం. మీ అందరికీ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఏ రైతుకు కాలుకు ముళ్ళు కూస్తే పన్నుతో నిత్తం తప్ప ఏ రైతును ముంచే ప్రయత్నం చేయవు, అది మా ఎజెండా. మీరు ధైర్యం, ఏ రైతైనా ధైర్యంగా ఉండొచ్చు, ఏ రైతైనా మంచి దుప్పటి కప్పుకొని చలికి వండుకొని వానకి ఇంటికెళ్ళి వెళ్ళకూడదు బయటికి, ఎందుకంటే పిడుగులు కూడా బాగా పడతాయి. మీకు మేము ఉన్నాం, మీ విజ్ఞాన ఉన్నాడు, శ్రీధర్బాబు గారు ఉన్నారు, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుకు మోసం చేసే ప్రభుత్వం కాదు, రైతును అన్ని విధాలు ఆదుకునే ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగబోతాయి కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఏంటంటే నా, ఎందుకంటే ఇవాళ రైతు బంధు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, పాపం వాళ్ళకు ఆ 15 పవర్లో ఉన్నారు, వాళ్ళే దానికి హైదరాబాద్కు రాజులం, ఈ తెలంగాణ రాష్ట్రం, ఇది మేము మనందరం బానిసలం, వాళ్ళ కింద మనం ఉండాలన్నట్టు వాళ్ళ మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు పైసలాట మనం రైతు రుణమాఫీ ఇస్తా ఉన్నాడు. అసలు కేటీఆర్ని సోయి ఉండి మాట్లాడుతున్నావా, సోయి లేక మాట్లాడుతా ఉన్నావు? బరాబరి రైతు రుణమాఫీ ఇస్తాం, రైతులకు రైతు బంధు, రైతు భరోసా ఇస్తాం, అదే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇలా మేము ఇచ్చిన ఏ స్కీమ్ బంద్ అయింది, మేము ఇచ్చింది, మీరు ఇచ్చిన స్కీమ్ ఏమైనా బంద్ అయిందా? ఆనాడు మీరు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది, ఆనాడు మీరు ఇచ్చిన రైతు భరోసా అయిపోయి మేము భరోసా నడిపిస్తూ ఉన్నాం, మేము వాటిని కటింగ్ లేకుండా తీసుకుంటా ఉన్నాం, కొనిపిస్తూ ఉన్నాం. ఇలా పాడితో పాటు ఇలా ఫ్రీ బస్సు పెట్టినాం, 500 గ్యాస్ సిలిండర్ నడుతూ ఉంది, ఇలా 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు నడుతూ ఉంది, 0 కరెంటు బిల్లు నడుతూ ఉంది, రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. మీరు పెట్టిన ఏం బంద్ చేసినామని చెప్పి మేము మీ పైసలు తీసుకొని ఇస్తాం. కనీసం మాట్లాడడానికి కనీసం సోది ఉండాలి కదా, నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. అట్లా మీరు ఎవ్వరు ఏది మాట్లాడినా, మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. అందుకే ఉన్న 17 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పెద్ద గుండు సున్నా ఇచ్చారు, పెద్ద గుండు సున్నా. దాదాపు 10 పార్లమెంట్లలో డిపాజిట్లు పోయినాయి బీఆర్ఎస్ పార్టీ, ఇంకా వాళ్ళు సిగ్గులేక మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్త కార్యక్రమానికి మన మంత్రులకు, మరి ఎక్కడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు భరోసా మీద సమావేశం ఉంది, అందరికీ అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి మరి అన్యతా భావించకుండా కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాం. మా తుమ్మలన్న
మళ్ళీ ఫైర్ రాకుండా ఉండాలని ఒక మాట చెప్తా ఉన్నా, మా ఎంపీ సోదరుల వంశీ అని మాట్లాడుతూ కోరుతా ఉన్నా. మొదటిగా ఆలస్యంగా రావడానికి నా క్షమాపణలు. పెద్దలు, మంత్రివర్యులు, ఈరోజు ముఖ్య అతిథులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు ప్రియతమ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మన విజన్న గారికి, రాజ్ ఠాకూర్ గారికి, వేణన్న గారికి, కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరి మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఇంత పెద్ద సమావేశమైన మన రైతన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా శుభాకాంక్షలు. నాకు నిజంగా గత 2 రోజుల నుంచి రైతుల రుణమాఫీ వేదికపై ఈ శుభకార్యం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. నా జీవితంలోనే ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ప్రభుత్వం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, గత 10 సంవత్సరాలు మీరు చూస్తున్నారు రైతు బంధు అని చెప్పి అనేక కార్యక్రమాలు చెప్పి కేవలము రైతులని మోసం చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ రైతులకు ద్రోహమే చేసినారు, కానీ వాళ్ళ అండుగా ఉండలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కేవలం 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో 100,000 పైన రైతులు రుణం ఉందని చెప్పి, రుణం కట్టలేక, వడ్డీ కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలకు గురైనారని చెప్పి
ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రైతు అన్నవాడు వ్యవసాయం అన్న చాలా చిన్న చూపుతో చూసి చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వాలు చూసినాం. కానీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 2004లో మళ్ళీ 2009లో కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పుడు మాట ఇచ్చింది రుణమాఫీ చేస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని రుణమాఫీ కూడా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరు తెలుసు, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా మేము చెప్పినాము, రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, ఆర్థికంగా మన రాష్ట్రం ఎంతో కోల్పోయింది, కేవలం వాళ్ళ సొంత లాభాల కోసము 7 లక్షల పైన కోట్లు వాళ్ళు అప్పుల పాలు చేసినారు మన రాష్ట్రాన్ని. కానీ మీరు చూస్తున్నారు ఈరోజు మాట ఇచ్చినారు సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా దాన్ని కట్టిపడి ఉంటాము. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా రైతన్నకు మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో రైతు రుణమాఫీ చేయడంలో ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా సంతోషంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వచ్చే 20 రోజుల్లో మొదటి ఫేజ్లో 100,000 దాకా ఉన్న రుణమాఫీ చేయడం జరిగింది, సెకండ్ ఫేజ్లో 1.5 లక్షల దాకా, మళ్ళీ దాని థర్డ్ ఫేజ్లో 2 లక్షల దాకా కంప్లీట్గా 30,000 కోట్ల రూపాయలతోటి రైతుల కోసము ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ మీ ఆశీర్వాదం కావాలని, చప్పట్లతోటి మీరు ఆశీర్వాదం ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. జై హింద్. పెద్దలు గౌరవనీయులు, పున్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, నిన్ననే రైతు రుణమాఫీ భారతదేశ చరిత్రలో 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేసిన వ్యవసాయ శాఖకు స్వయంగా రైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా, రైతు రుణమాఫీ చేసిన తర్వాత తొలి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ జిల్లా మంత్రి సీనియర్ మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆర్థిక పరమైన పరిశ్రమల పరంగా ఐటీ సాంకేతిక పరంగా అన్ని రకాలుగా చేతనిస్తున్నటువంటి మన గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి, శాసనసభ్యుడు మకన్ సింగ్ గారికి, శాసన మండలి సభ్యుడు పాను ప్రసాద్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ గారికి, ప్రభుత్వ సలహాదారు హరకార వేణుగోపాల్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు హర్ష గారికి, ఫ్యాక్టరీ తిరుమల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యానికి, సారయ్య గారికి, మిగతా ఓదల మండల కాలవసీర్పు మండల పెద్దపల్లి నియోజకవర్గ అందరికీ, ధర్మయ్య గారితో పాటుగా ప్రతి ఒక్కరికి, అంతటి అన్నయ్య గారికి, మిగతా పెద్దలు ప్రేమచందర్ గారికి, అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను. ఇంతకుముందే మకన్ సింగ్ గారు అందరు నిలిచోబెట్టి చప్పట్లు కొట్టించాడు, కానీ నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మొట్టమొదటి ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిలుసామని చెప్పగానే కూసోలు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పమని చెప్పి కోరుతాను. ముందు వరుసలలో కొడతలేరు రైతులు కాదు కాబట్టి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం భారతదేశ చరిత్రలో. అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6 తారీఖు నాడు ఆనాడు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది. చాలా మందికి అనుమానం ఉండి నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కలనా నిజమా, మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో 100,000 రూపాయల రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండ్రు. కానీ ఇవాళ 100,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి ఒకటేసారి
దాని తర్వాత 150,000 రూపాయలు, దాని తర్వాత 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికి కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈరోజు వచ్చిన కార్యక్రమం గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వారి యొక్క స్వయంగా 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ రైతు రాంగ శ్రీధర్ బాబు గారు నేను అడుగుతా ఉంటుండే, ఆయిల్ ఫామ్ సంబంధించి ఏ విధంగా రైతుగా మీ అనుభవం ఏంటంటే, వారు చెప్తా ఉన్నారు ఎకరానికి ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా 100,000 రూపాయలకు తగ్గకుండా ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉంటుంది, కోతుల పెడతలేదు, ఇతరత్ర అంతర్ పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అంతర్ పంటలు సన్ఫ్లవర్తో సహా ఇతర వస్తువులన్నీ కూడా ఎంఎస్పి కొంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని వారు అంటలేం, వరి పనిచేయమని అంటలేం, కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో 2,103,000 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటుంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెట్టాలని, ఈరోజు పెద్దపల్లి జిల్లాలో 45,000 ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ పెట్టాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఈరోజు మేము మాట్లాడడం కాదు మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకుపోతాను. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు మకన్ సింగ్ గారు మిగతా చెప్పినారు, నాకు కూడా తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా 30 ఏళ్ళ కింద బస్సు ఎమ్మెల్యే ఒక బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఇవాళ కూడా ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే ఇప్పటికే 3,000 చిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ వేసింది. దాదాపు 1,500 పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో 100 డిపోలు ఉన్నాయి, అన్ని డిపోలకు అవసరమైతే బస్సులు తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం చేస్తూ ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశం, రైతులందరూ చల్లగా ఉంటే, రైతులు కష్టపడితే, అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది. ఉత్పత్తిని పెంచండి, ఆదాయం పెంచుకోండి, ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా ఒక మధ్యగా రైతన్నలు కష్టపడాలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రభాకరన్న, ఒకటి నేను పోయి అడిగిన 20 బస్సులు కావాలని కానీ ఇక్కడ ఎప్పుడు మర్చిపోయినా. ఇప్పుడు ఎందుకంటే అన్న అది మాకు మేజర్ ప్రాబ్లం, ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు కేంద్రం, జిల్లా కేంద్రం, ఆర్డిఓ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, అటు మంత్రిని బస్ డిపో, ఇటు గోదావరికాన్ బస్ డిపో, ఇటు మీదికి పోతే కరిమా డిపో, మధ్యలో మనకు డిపో లేక చాలా గ్రామాలకు బస్సులు అత్తలేవు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మా తమ్ముడు మక్కా సింగ్కి 100 బస్సులు గోదావరికల్లా, అవి ఎటు వేసుకు ఎటు దింపినా దింపచ్చు బస్సులను, కాబట్టి ఇంకా 100 అడిగిందట. అయితే మాకు మీరు ఇంక ఏంటంటే ఒక చిన్న సబ్మిషను, మీరు ఇంకా ఏడాదికి ఇచ్చిన మనిషే, ఇంకా 2 ఏళ్ళకి ఇచ్చిన మనిషే, మైకు పట్టుకొని పెద్దపల్లిలో రాబోయే రోజుల్లో బస్ డిపో ఏర్పాటు చేద్దామని చెప్పి తప్పకుండా ఒక మాట ఇవ్వాలి. ఇది మా గట్టిగా సపోర్ట్ కొట్టుండే, ఇది మర్చిపోయినా ఇది మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, ఇది బలమైన ఆకాంక్ష. నేను అది మిస్ అయింది ఎందుకంటే సంతకం పెట్టే శ్రీధర్ అన్నతో అయితే మేము ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఏదో టైంలో రాత్రి పగలు నేను చేయబట్టి మా సంతకం పెట్టిస్తా, కానీ మళ్ళా ఇంకొక మాట చెప్పుకున్నాను, ఎందుకంటే ఇది మాకు ఇది మీరు వచ్చినందుకు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక మాట మీరు బస్ డిపో ఏర్పాటు చేస్తా, విజయ రమణారావు గారు గెలిచిన తర్వాత 3 తారీఖు గెలిచినాం డిసెంబర్,
ఏడు తారీఖు నాడు మంత్రి అయిన 9 నాడు అసెంబ్లీలో ఒక గులాబు ఇచ్చి నాకు ఒక మాట ఇవ్వాలంటాడు. అప్పటికి ఆర్టీసీ మంత్రి అయిన నాకు పెద్దపల్లి బస్ డిపో కావాలని అడిగిండు. ఆనాడు పరిస్థితులల్లో ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ అనేక రకంగా 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన 2100 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది. ఇవాళ ఆర్టీసీలో గతంలో 20-30 మంది బస్సులు ఎక్కితే ఇవాళ 50, 60, 70 అన్ని సీట్ల కంటే ఎక్కువ బస్సు ఎక్కుతా ఉన్నారు. మహాలక్ష్మిల ఆశీర్వచనంతో ఆర్టీసీ ఆపరేషనల్ అంటే నడిపే దాంట్లో ఎటువంటి నష్టం రాకుండా ఇలా ఆర్టీసీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్త డిపోల గురించి ఆలోచించే అవకాశం వచ్చింది. అలా మా సోదరుడు గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యుడికి తప్పకుండా ఇవ్వాల్సిందే అని పక్కనటువంటి సీనియర్ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశించడం కాగుతాది. కాబట్టి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ పెద్దపల్లికి సంబంధించిన బస్ డిపోను ఆయన అన్న ఏడ తర్వాత ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట మనం చెప్తూ గోదావరి కళ్ళ కూడా రామగుండంలో గోదావరి కళ్ళ బస్ డిపో అభివృద్ధికి సంబంధించి చాలా కాలంగా రమ్మంటారు. మేము ఇద్దరం కూడా వచ్చి గోదావరి కానీ బస్ డిపో కూడా అది కూడా పారిశ్రామిక ప్రాంతం, అక్కడ కూడా ఎన్ఎస్సీ నాయకుల నుంచి తిరుగుతూ ఉన్నాం. బస్ స్టాండ్లో బస్సుకి వచ్చినాం. ఆ బస్ స్టాండ్ రూపురేఖలు మార్చే విధంగా తప్పకుండా చర్య తీసుకుంటామనే మాట మనం చేస్తూ ప్రభుత్వంలో బస్సుల సంఖ్య పెంచడం, ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పీఆర్సీ ఇవ్వడం, 2013 బాండ్లు ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరూ ఒకటే ఇలా గతంలాగా అప్పులు చేయడం కానీ గతంలాగా నియంతృత్వంగా వివరించడం కానీ అటువంటి ఆలోచన లేదు. కార్యకర్తల మధ్యలో కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి ప్రభుత్వంలో తప్పకుండా పరస్పరంగా అభివృద్ధి చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాం ఈ ప్రభుత్వం అనే మాట మనం చేస్తూ మరొక్కసారి బస్ డిపోను ఈ పబ్లిక్ మీటింగ్లో ప్రకటింపజేసుకుంటున్నటువంటి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు, మన నిరంతరం మన ప్రాంత అభివృద్ధిని కాంక్షించి మనకి ఏ అవసరం ఉన్నా మన నియోజకవర్గానికి ఏది సంబంధించి ఏది అడిగినా మరి కాదనకుండా ఇచ్చేటువంటి శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, అభిమాన నాయకుడు, గౌరవ స్థానిక శాసనసభ్యులు, మా సోదరులు విజయరామారావు గారికి, మన జిల్లాకు ప్రత్యేకంగా మరి జిల్లా రైతులకు సంబంధించిన వారి సంక్షేమం, ఇంకా రాబోయే కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల గురించి, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతుకు సంబంధించిన ఆదాయాలను ఏ విధంగా పెంచాలని ఆలోచన తపన చేసే మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, స్వయాన రైతు పెదలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మా జిల్లావాసులందరి తరఫున స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా సహచరులు గౌరవ మంత్రివర్యులు, ఇప్పుడే ఈ జిల్లాకి, ఈ జిల్లా కేంద్రానికి సంబంధించిన బస్ డిపోను శాంక్షన్ చేసిన మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం శాసనసభ్యుడు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మరి యువ సోదరుడు చిరంజీవి, మీ అందరికి కూడా సుపరిచితం. మీ అందరి అభిమానంతో మొన్న ఈ మధ్యలో పెద్ద మెజారిటీతో గెలిచిన మరి చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు, సోదరులు వంశీ గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసి సోదరులు హరికర వేణుగోపాల్ గారికి, శాసన మండలి గౌరవ సభ్యులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధి తలంచి ముందుకు పోతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతుల సంక్షేమం కానీ,
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ ఈరోజు ఈ రాష్ట్ర పురోగతి చెందుతుందని నేను కూడా పాత్రదారులను ఇక్కడ కావాలని పిలువగానే వచ్చేసిన గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా వ్యవసాయ అధికారికి, ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి, మరి తిరుమల ఆయిల్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఈరోజు ఒక పరిశ్రమను స్థాపించి ఇక్కడ ఉపాధి పెంచాలి, ఇక్కడ పారిశ్రామిక రంగంలో మేము మీతో కలిసి వస్తామని నడిపిస్తూ ఉన్న సోదరులకి, ఎండి గారికి, సంజీవ్ కుమార్ గారికి, వారి మిత్రబృందానికి, వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ, అటువైపున్న నా రైతు మిత్రులకి, సోదరులకి, పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడకుండా మీ రైతులతోనే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకటి మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు 7 నెలలుగా వచ్చింది, చాలామంది మదిలో అనుమానాలు రేకెత్తించారు. ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయొద్దు, ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి, ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు ముందుకు పోతే అక్కడ కాలికి అడ్డం నిలబడదామని ప్రయత్నం చేస్తూ పోతూ ఉన్నారు 7 నెలల నుంచి. మొదటగా మొదలైంది మా పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు, ఇది అవుతుందా, సాధ్యమవుతుందా అన్నాడు. ఏమన్నారు మన మంత్రివర్యులు, 64 కోట్ల మంది ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రభుత్వ విధానం పట్ల ఆలోచన మనం ఒకసారి ఆలోచన చేయాలా. దానికే ఆగలేదు, ఈరోజు 6 గ్యారంటీలో భాగంగా ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక వ్యవస్థను అతి గతి లేకుండా చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక విధానాలను సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకు పోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి సీనియర్ మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు, మీరు యువకులు ఉడుకుతూ ఉంటారు పని చేయాలని. ఈరోజు అయ్యే పనిని చెప్దాం, ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను వారికి అర్థవేద విధంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రజా సంక్షేమం అభివృద్ధి విషయంలో మనం చేపట్టే కార్యక్రమాలకు అందే విధంగా చేసే ప్రయత్నం చేద్దామని వారు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, ఈరోజు 200 యూనిట్ల కరెంటే కానీ, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 500 రూపాయలకే సిలిండరే కానీ, ఇవన్నీ కాకూడదని ఆలోచన చేసిండ్రు మన ప్రతిపక్షాలు. మా లక్ష్యం మేము ఇచ్చిన వాగ్దానం, అందుకోసమే మరొకసారి ఇక్కడే ఉన్న చాలా అనుభవం కలిగిన నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుగా ఉన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న 100,000 రూపాయలు రైతు సోదరులకు మాఫీ చేయటం జరిగింది. చెప్పింది చేస్తాం, చేసి తీరుతామనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వం, మీ అందరి ఆశీర్వాదం కావాలి. మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశం ఇదే విధంగా మీ ఆశీర్వాదంతో, ఒక లక్ష్యంతో మీ అందరికీ అమలు చేసే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాలనే ఒక దృక్పథంతో పోతా ఉన్న తరుణంలో ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మన జిల్లాకు సంబంధించి మొన్న నిన్న 100,000 రూపాయల రుణమాఫీ కార్యక్రమం భాగంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రిగా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన దాదాపు మన 150 కోట్లు, దాదాపు 30,000 రైతు సోదరులకు సంబంధించిన 100,000 రూపాయల రుణమాఫీ అయిపోయింది. ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోయిందని బొత్తు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళకి రాలే వాళ్ళకి రాలేదని స్పష్టంగా చెప్పినాం. 100,000 రూపాయల వరకు ఉన్న రుణమాఫీ రైతు సోదరులకు చేస్తామని చెప్పినాం. ఇంకా ఉంది, 100,000 రూపాయల్లో ఉన్న ఆ రైతు సోదరులకు చేయాలనే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. దాంతోనే ఆగరు, ఇచ్చిన మాటపై నిలబడాలని 2,00,000 రూపాయల వరకు
ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరుడికి రుణమాఫీ చేసే కార్యక్రమం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉంటే నిజంగానే చేస్తారని ఓ ప్రక్కన ఆయన ఎవరు, కేటీఆర్ గారు, ఇంకో ప్రక్కన బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రైతులకు సంబంధించి అందరికీ అందలేదని మేము అడుగుతా ఉన్నాం. మా విజయరమణారావు గారు ఇక్కడ ఉన్నారు. మేము కానీ వారు కానీ బాధ్యతగా 100,000 రూపాయలు ఇదే మండలానికి సంబంధించి ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ఎవరికైనా 100,000 రూపాయలు లోపల ఉన్న రైతు సోదరుడికి రుణమాఫీ కాలేదా అని మేము అందరిని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉంటారు? ఎందుకు అయోమయంలో 10 సంవత్సరాలను కాలాయంలో, వారి కాలాయంలో రైతులను అయోమయంలో పెట్టి ఇబ్బంది పెట్టి 100,000 రూపాయల రుణమాఫీ అని ఒకసారి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 25,000, ఇంకో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 50,000, 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ఆఖరి దినమున రేపు ఎల్లుండి ఎలక్షన్లు వస్తాయంటే 100,000 రూపాయలు మాట్లాడిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈరోజు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి మాకు. ఈరోజు మీరు రైతును, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయి ప్రాజెక్టుల పేరిట పూర్తి స్థాయిలో మోసం చేసిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఈ విధంగా మాట్లాడితే నమ్ముతారా? దాదాపు 31,000 కోట్ల రూపాయలు, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత ధైర్యం ఉండాలా? ధైర్యం ఎందుకుంది? రైతులకు ఇచ్చిన మాటపై నిలబడాలని. అప్పో సప్పో ఆదాయం పెంచో ఈరోజు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఏదైనా రైతులకు ఇచ్చే కార్యక్రమం విషయంలో అప్పు చేస్తే అవో చూడు అప్పు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా కావాలి? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేదానికి అప్పు చేసింది కానీ రైతుకు సంబంధించిన ఈరోజు ఇన్పుట్కు సంబంధించి ఎప్పుడైనా వారు అప్పు చేసిండ్రా? అదే 100,000 కోట్ల రూపాయలు వీరు మొదటి సంవత్సరమే అప్పు చేసి, నిజంగానే అప్పు చేసినాం రైతు రుణమాఫీ చేయడానికంటే అందరు హర్షించేవారు. ఎందుకు అప్పు చేసిండ్రు వారు? ప్రాజెక్టులు, ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు అప్పులు తీసుకొస్తే మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ పట్ల ఇబ్బంది ఉన్నా, అప్పో సప్పో లేకుంటే ఆదాయం పెంచో చేసే ప్రణాళిక భాగంలో రైతుకు ఇచ్చిన మాట రైతును రాజుగా చూడాలని రుణమాఫీ విషయంలో చేసే ప్రయత్నంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్న వారి వైనాన్ని రైతు సోదరులందరూ గుర్తించాలని కోరుతా ఉన్నా. అనేక విషయాలు పెద్దలు, మరి ఈరోజు పామ్ ఆయిల్కి సంబంధించి మేము వస్తా ఉంటే ఓ పెద్ద రైతు మా పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు పామ్ ఆయిల్కి సంబంధించి మమ్మల్ని కూడా చెప్తా ఉన్నారు, మీరు కూడా పామ్ ఆయిల్ వేయండి అని, పామ్ ఆయిల్ని ప్రోత్సాహం చేయాలని చెప్తా ఉన్నారు. మీరందరూ పామ్ ఆయిల్ ప్రోత్సాహం చేయండి, ఆదాయం ఇస్తాం. దాదాపు 200 ఎకరాలకు వారు సాగు చేస్తారు పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ని పెద్ద ఎత్తున తీసుకోపోతే ఆదాయ వనరులు ఏ విధంగా పెరుగుతాయని దాదాపు 1 గంట సేపు నాకు, మీ ఎమ్మెల్యే గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి వారు చెప్పడం జరిగింది. ఆ విధమైన ఆలోచన ఉన్న వ్యక్తి, రైతుకు సంబంధించిన ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగినప్పుడు రైతు ఎవరిపైన ఆధారపడకుండా ఉంటాడు. ఆ ఆలోచన దృక్పథంతో పామ్ ఆయిల్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈరోజు మా సోదరులు వీరు వచ్చినప్పుడు మరి మంత్రి గారు చెప్పిండు, అతి త్వరలో పోదాం, పరిశ్రమను స్టార్ట్ చేయాలి, శంకుస్థాపన చేయాలి, తొందరలో మొదలుపెట్టాలి. 170 కోట్ల రూపాయలతో నేను ఈరోజు చెప్తా ఉన్న పరిశ్రమ శాఖ మంత్రిగా, అటు ప్రక్కన ఉన్న వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఇక్కడే చేపట్టి ఈరోజు 170 కోట్ల రూపాయలతో 250 మందికి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమం, నేరుగా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ 500 మందికి ఈరోజు పరోక్షంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. మేము కోరినాం, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్న వరి పంటకు సంబంధించి విలువ ఆధారితమైన ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం, నేను పారిశ్రామిక శాఖ మంత్రిగా ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో నేను ఇక్కడికి సంబంధించిన వీరిని కూడా కోరడం జరిగింది.
ఇదే ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తా ఉన్న వారికి రైస్ బ్రాయిన్ ఆయిల్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. దానివల్ల ఇక్కడ పండించే రైతు సోదరులకు, ఇక్కడ వారికి కావాల్సిన ఇన్పుట్కు సంబంధించిన రైస్ బ్రాయిన్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. వారు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలతో 350 టన్లు ప్రతి దినం ఉత్పత్తి చేసే భాగంలో మేము ఆలోచన చేస్తాం. దాంట్లో భాగంగానే 120 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తామని వారు హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి పెద్దలు నాగేశ్వరరావు గారికి మేము ఈ ప్రాంత వాసుల తరఫున, ఈ రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా సోదరులు పెద్దపల్లి, మీ అందరి నాయకుడు ఎప్పుడే రైతు అనగానే ముందు నిలబడే వ్యక్తి. ఈరోజు ఒక రైతు నాయకుడిగా, శాసనసభ్యుడిగా ఆనాడు పత్తిపాక రిజర్వాయర్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికను ఆలోచన చేయని ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు నడిచింది, టేలెండ్ ప్రాంత రైతు సోదరులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందనే నేపథ్యంలో నేను, అదేవిధంగా మీ విజయరమణారావు గారు సోదరులు రాజ్ ఠాకూర్ గారు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే తప్ప ఈ టేలెండ్ ప్రాంత రైతులకు ఎప్పుడు కూడా ఇబ్బంది ఈ విధంగా ఉంటుందని ఆలోచన చేసి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని గౌరవ మంత్రివర్యులు సహచరులకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము చెప్పడం జరిగింది. చెప్పిన తరువాయి ఈరోజు సర్వే పనులు మొదలైనవి. ఏ విధమైన రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి, దానివల్ల ఈ టేలెండ్ ప్రాంత వాసులందరికీ ఉపయోగపడే విధంగా మరి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పగానే వారు ఈరోజు సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భగవంతుని ఆశీస్సులతో, పెద్దలందరి ఆశీస్సులతో తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ని ఏర్పాటు చేసుకుందాం. రైతు సోదరులకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నంలో ముందుకు సాగుదామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, హుసేన్ మియా వాక్ గురించి చెప్పారు, ఏదైతే తూము గురించి చెప్పినారు, మరి అదేవిధంగా రేవెళ్ల దగ్గర ఎస్కేఎల్ ద్వారా మరి హుసేన్ మియా వాక్ నీరు రావాలని చెప్పినారు. అతి త్వరలో కూడా ఇంతకుముందు మా సోదరులు విజయరమణారావు గారు చెప్పినట్టు దాని ప్రయత్నంలో ఉన్నాం. అతి త్వరలో దాన్ని ఆచరణలో చూపెట్టి మళ్ళా ఈ విధంగానే పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, పండుగ వాతావరణంలో సరి అయిన సమయంలో, ఈరోజు చాలామంది కూడా ఇప్పుడు వర్షాలు పడ్డాయి, రైతు సోదరులందరూ పొలాలపై చేన్లపై ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ముఖాలు, రైతు ముఖాల్లో, రైతు కుటుంబ సభ్యుల ముఖాల్లో మరి ప్రత్యేకంగా ఆనందం చూడాలని 2008లో ఏ విధంగానైతే రైతు రుణమాఫీ ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒకటే దఫ మాఫీ చేయటం జరిగిందో, అదేవిధంగా ఒకటే దఫ ఈరోజు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరగబోతా ఉన్న సందర్భంలో మీ అందరి సంతోషాన్ని పాలు పంచుకోవడానికి మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులము అందరం కూడా రావడం జరిగింది. మీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బాలాజీ రైతు, బాలాజీ బాలాజీ మాట్లాడుకుని. సభ నమస్కారం. వేదికలను చెందిన మంత్రివర్యులు, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దొడ్డ బాలాజీ, నాది ముత్తార మండల అడిశ్రీరాంపూర్ గ్రామం. నేను 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది. గత సంవత్సరం జూన్ నెలలో ఈ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగింది. గౌరవనీయులు మంత్రివర్యులు అందరూ ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పినారు. ఈ ఆయిల్ ఫామ్ గురించి మేము వివిధ ప్రాంతాలకు వెళ్ళి చూడడం జరిగింది. మా మండలంలో కూడా ఎక్కువ రైతులు ఆయిల్ ఫామ్ పెడుతున్నారు. ఇప్పుడు మనకు రైతాంగానికి ముఖ్య సమస్య వచ్చింది ఏంటంటే, ఈ లేబర్ దొరకడం లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయిల్ ఫామ్ మరియు లాభసాటిగా ఉందని ఆలోచన చూసి ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ రూపంలో కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులను ఎల్లవేళలా ప్రోత్సహించి సాధక బాధలు, చీడపురుల గురించి కూడా వారు ప్రతినిత్యం రైతాంగానికి కలవడం జరుగుతుంది. ఇలాగే ఈ కంపెనీకి, ఈ కంపెనీ తిరుమల కంపెనీ వారికి
ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రాంతంలో ఈ ఆయిల్ ఫ్యాక్టరీ వేసినందుకు. అలాగే ముఖ్యంగా నిన్నటి రోజున రైతు పండగ పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాలాజీ గారు. మొక్కల్లో ఏం పట్టేశావు సార్? ప్రస్తుతం నేను అంతర్పట్ట వేయలేదు సార్, ఎందుకంటే వర్షాల పరిస్థితి బట్టి సెకండ్ క్రాప్లో రెడ్ గ్రామ్ వేద్దామని ఆలోచన కొద్ది హార్టికల్చర్ వాళ్ళ సజెషన్ తీసుకుంటే వాళ్ళు రెడ్ గ్రామ్ వేయమని మా ల్యాండ్కు సూట్ అవుద్దని చెప్పారు సార్. ఇప్పుడు మాకు కొద్దిగా మానేరు పర్యావరణ ప్రాంతం కాబట్టి ఈ ఫ్లడ్ వస్తుందేమో ఉద్దేశం కొద్దీ వర్షాకాలం ఇబ్బంది అయిందనే కాన్సెప్ట్తోని హార్టికల్చర్ వాళ్ళని అగ్రికల్చర్ను సంప్రదిస్తే వాళ్ళు మీరు బెస్ట్ అక్టోబర్ తర్వాత రెడ్ గ్రామ్ వేయమని చెప్పారు సార్. అదేవిధంగా వెళ్దామని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మనం ఇప్పటిదాకా ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో మరి మనందరి రైతుల ముఖాలలో చిరునవ్వు నింపినటువంటి మన పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, నా ఆప్త మిత్రులు, విజయరమణ గారు, గౌరవనీయులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మాచ్యులు, సౌమ్యులు, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 6-7 నెలలుగా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి స్ఫూర్తిదాత ఆయన గారు రాసినటువంటి మేనిఫెస్టోలోనే ఈ పథకాలన్నీ అమలు చేసి ఈనాడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు కంపల్సరీగా కార్యక్రమాలు చేయాలని నిర్దేశించినటువంటి మన మంత్రి మీ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలో పట్టించి సుమారు 60 కోట్ల మంది మహాలక్ష్ములందరినీ కూడా ఉచితంగా ప్రయాణం కల్పించి ఈనాడు ఆర్టీసీని లాభాల బాటలో పెడుతూ పార్టీలో తెలంగాణ కోసం చిచ్చరపిడిగా ఉద్యమించినటువంటి ఈ జిల్లా బిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పెద్దలు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు వంశీ గారికి, మిత్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ అణువణువును జీర్ణించుకున్నటువంటి పెద్దలు వేణుగోపాల్ గారికి, జిల్లా కలెక్టర్ హర్ష గారికి, ప్రియమైనటువంటి కంపెనీ పెద్దలందరికీ, అదేవిధంగా జిల్లా అధికారులకి, ప్రియమైనటువంటి రైతు సోదరులకి, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యవసాయ శాఖ పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. శ్రీధర్ బాబు గారు రాసిన ఆ పత్రం తాలూకా అమల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, తప్పకుండా మీకు తెలుసు. అప్పుల్లో అప్పగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిని పెట్టుకుంటూనే జీతాలు కూడా సరైన సమయంలో ఇవ్వలేనటువంటి ఖజానాన్ని నింపుకుంటూనే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి పథకాలు అన్నీ ఆగిపోతే వాటిని మళ్ళీ పునరుద్ధరించుకుంటూనే, మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో పామాయిల్ మొక్కలేసినటువంటి రైతులకు కూడా డబ్బులు ఇవ్వలా, డ్రిప్ పెట్టుకున్నటువంటి రైతులకి డబ్బులు ఇవ్వలా, మొక్కలేసుకున్నటువంటి రైతులకి మందు కట్టలు ఇవ్వలా, ఏ రకమైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలు నడవలేదు. అన్నిటికీ జిందా తిరస్మాత్ మాదిరిగా రైతు బంధు కల్పించి దాన్నే చూపించి అది కూడా 5 సంవత్సరాలు ఎన్నికల ముందు ఆఖరి సంవత్సరంలో సుమారు 20,000 కోట్లుంటే 11,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ 5 సంవత్సరాల్లో రైతుకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందలేదు, సబ్సిడీ ఇత్తనాలు అందలేదు, గిట్టుబాటు ధర రాలేదు, ఎంఎస్పి ధర కమ్మినటువంటి పంటలకు డబ్బు రాలేదు, అన్నీ ఈరోజు బాకీలో ఉన్నాయి.
అయినా సరే మీరు ఇచ్చినటువంటి ధైర్యం, మీరు ఇచ్చినటువంటి విశ్వాసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పకుండా తల తెగిపడ్డా మీకు సహాయం చేయాలి. మేము చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుట్లో భాగస్వాములైనటువంటి మా అందరి బాధ్యత మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పరపతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. అది నీటిపారుదల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అన్నిటినీ కలిపి ఈ యొక్క తెలంగాణ రైతు మేసం తిప్పి కాలు మీద కాలేసుకొని బతికేటటువంటి రోజులు ఈ 5 సంవత్సరాల్లో రావాలనేది రైతు ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు వరంగల్ మహాసభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ అనుసరించే ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మిగతా అన్నీ కూడా కొంత ఆలస్యమైన రైతు రుణమాఫీ చేయాల్సిందే, 31,000 కోట్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్లాల్సిందే, వాళ్ళ యొక్క పంట కాలానికి ఇవ్వాల్సిందే అని. ఆ గత ప్రభుత్వాల మాదిరిగా ఆఖరి సంవత్సరంలో కాకుండా మొదటి పంట కాలానికే ఇచ్చి రైతును నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి నిన్ననే అంకురార్పణ చేశాం. మళ్ళీ 15-20 రోజుల్లో 150,000 కాడ మీ ఖాతాల్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా 2 ఆగస్టు మాసాంతానికల్లా 2 లక్షలు కూడా మీ రుణం తీర్చేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితోటి పాటు ఈరోజు ఆయిల్ ఫామ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టర్లో మీ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ని అభినందిస్తున్నా. ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2,500 ఎకరాలే వేశారు, మీరు 10,000 ఎకరాలకు వెళ్ళిపోవాలి. దానికి బార్ లేదు, టార్గెట్ లేదు. ఎంతమందినైతే రైతులను ఒప్పించుకోగలుగుతారో అంత మీరు బామాయిల్ వేయించండి. మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు. నేను 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను. నాకు మొదటి 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి 100,000 రూపాయలు వచ్చే పంటలు వేసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా పొద్దుతిరుగుడు అయ్యండి. ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది MSP రేటుకు తగ్గకుండా. ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి, హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు అంతర పంటలుగా మీరు వేసుకోండి. కేవలం 3 సంవత్సరాల్లో క్రాప్ వచ్చేటటువంటి విత్తనాలు వచ్చినాయి. ఆ మొక్కలను తెప్పించండి, షార్ట్ వెరైటీ తెప్పించండి, హైబ్రిడ్ తెప్పించండి, తక్కువ ఆకు పొడుగుండేటటువంటి వెరైటీలు కూడా వచ్చినాయి. ఆకు తక్కువ పొడుగుంటే దాంట్లో ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. నేను జాజ్ వేశాను, నట్మక్ వేశాను, అదేవిధంగా వక్కేశాను, ఆర్కానట్ కూడా నా తోటలో కాపుకొచ్చింది. ఇదే ఫామాయిల్లో 3 పంటలున్నాయి. ఇంకొకటి మిరియం కూడా పెట్టిస్తున్నా. ఒక్క చెట్లకి మిరియం కూడా వస్తుంది. అంటే ఒకే ఎకరంలో 4 పంటలు పండియాలి. ఇంతకుముందు మన తాత తండ్రులు పండించినట్టుగా ఒకే పంట పండిస్తే ఈరోజు మన జలసాలకు సరిపోయే పరిస్థితి లేదు. ఆనాడు వాళ్ళు ఖర్చు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం చేసి మన బతికించి మన పెద్దోళ్ళు చేశారు. కానీ మీ పిల్లలు ఆ రకంగా ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్నీ కావాలి. అన్నీ కావాలంటే నీకున్న భూమిలోనే పంటలన్నీ, ఎక్కువ పంటలు పండించాలి, ఎక్కువ ఆదాయం తీసుకురావాలి, వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులకు తీసుకెళ్ళాలి. ఆ కుటుంబం మళ్ళీ శాశ్వతంగా ఒకటి సహాయ సహకారాలు కోరే పని ఉండకుండా ఉండాలి. అంటే ఆయనకున్న ఎకరము 5 ఎకరాలు 10 ఎకరాలు పంట పండితే వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి పక్కకు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతాంగ దేశమైనటువంటి మన దేశం, ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అన్ని రకాల నేలలు ఉన్నాయి. ఏ పంట పండియాలంటే ఆ నేల ఉంది మనకి. కాబట్టి దయచేసి తెలంగాణ రైతులు ధైర్యంగా ముందుకు రావాలి. మీరు పామాయిల్ వేయండి,
ఈరోజు 100 లక్షల మెట్రిక్ టన్నులు మనం దినాచారానికి అవసరం ఉంది దేశానికి. కానీ మనం పండించేది 398,000 టన్నులు మాత్రమే. అంటే మీరు ఇంకా 97 లక్షల టన్నులు మామాయిలు పండియాలి. ఇది మొత్తం కూడా బయట దేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం, దానికి మనం డబ్బులు కడుతున్నాం. ఇక్కడ రైతులకు రావాల్సిన పైసలు ఇండోనేషియా మలేషియా దేశాల నుంచి ఆయిల్ కొనటం మూలాన మన డబ్బులన్నీ కూడా విదేశ మార్గ ద్రవ్యం రూపంలో బయటికి వెళ్తున్నాయి. అదే మీరు పండిస్తే ఆ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా పామాయిల్ పండించే రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాలు లేవు. కేవలం మిగతా రాష్ట్రాల్లో నామకా ఉంది కాబట్టి ఆంధ్ర ప్రాంతానికంటే కూడా, ఎందుకంటే గతంలో 90 సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంతానికి మా జిల్లాకి పర్మిషన్ వచ్చింది. కానీ నేను మొన్న మంత్రిగా ఉండే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాకు కూడా పర్మిషన్ తీసుకొచ్చాం. ఈరోజు మీరు ఎంత అంటే అంత వేసుకోండి, మీకు బార్ లేదు, కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎకరానికి మొత్తం మీద 3-4 సంవత్సరాల్లో 51,000 మీ ఖాతాలో సబ్సిడీ రూపంలో పామాయిల్ వేసిన రైతులకు ఇస్తాం, మందు కట్టలకు ఇస్తాం, మొక్కలకి ఇస్తాం, డ్రిప్కి కూడా 22,000-23,000 రూపాయలు మొట్టమొదటి సంవత్సరంలోనే మీకు డబ్బులు ఇస్తాం. మొన్ననే 5 సంవత్సరాలు ఉన్న బాకీలన్నీ కూడా రైతుల ఖాతాల్లో వేసాం. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీకి ఉన్న బాకీలన్నీ తీర్చి రైతు ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వమని చెప్పాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఈ ఆయిల్ ఫామ్ పంటను పండిస్తే మనం తరిగిపోయినటువంటి అడవుల స్థానంలో మళ్ళీ మన సొంత అడవులు పెంచుకోవచ్చు, వాతావరణ సమతుల్యం వస్తుంది, మనం అందరం కూడా హాయిగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మన తాతల తండ్రులు ట్రెడిషనల్ వ్యవసాయం వరియే కాబట్టి వరితోటే సంతృప్తి పడొద్దు. దానికున్న తెగుళ్ళు, దానికున్న ఇబ్బందులు, దానికున్న కష్టాలు ఇప్పుడు బాలాజీ గారు చెప్పారు, వరి పంట వేయాలంటే కూలోళ్ళు పక్క రాష్ట్రం నుంచి రావాల్సి వస్తుంది, అదేవిధంగా అమ్మాలంటే మన కష్టాలు మీకు తెలుసు. కేంద్రం కొంటనంటది, కేంద్రం మాకు వద్దంటది, ఈ రకం కావాలంటది, ఆ రకం కావాలంటది, కొద్దిగా జల్లు పడితే మాకు వద్దంటది. కాబట్టి పామాయిలకు ఆ ఇబ్బందులు లేవు. తుఫాన్లు వచ్చినా లేదు కరువు వచ్చినా పండేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోతులతోటి భయం లేదు, ఆయిల్ ఫామ్ చెట్టుని కోతులు ఏమీ చేయలేవు, ఆ కాయలను తినలేవు. దొంగలతోటి కూడా పెద్ద భయం లేదు, వాళ్ళు రాత్రులు వచ్చి కొట్టేదానికి అవకాశం లేదు. కాబట్టి మీకు డబ్బులతోటి కూడా ఇవాళ మీరు గెల్ల నరికి పంపిస్తే 3వ రోజు కల్లా మీ ఖాతాలో డబ్బులు పడతాయి, మీ 3వ రోజులోనే మీ ఖాతాలో డబ్బులు పడతాయి. డబ్బుల గురించి కూడా మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, రేటుని గురించి కూడా ఎవరిని గురించి అడగాల్సిన పని లేదు. ఈ సంవత్సరమే 15,000 అయ్యేటట్టుగా కేంద్రం మీద దెబ్బలాడి టన్నుకి 15,000 నుంచి 18,000 కలిపి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తప్పకుండా మంత్రివర్గం మొత్తం వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని ఈ ఆయిల్ ఫామ్ ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి దేశానికి సరిపోయేటటువంటి ఆయిల్ ఫామ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే పండించే శక్తి మా రైతాంగానికి ఉంది. ఇప్పటికీ మనం ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ 10 లక్షల ఎకరాలు వేయాలని, కానీ మన దగ్గర 20 లక్షల ఎకరాలు భూమి ఉంది, మనం ఇంకా 70 లక్షల ఎకరాలు భూమి వేసుకోవచ్చు. కాబట్టి దయచేసి రైతాంగం ఆలోచన చేయండి, తప్పకుండా మా ప్రాంత రైతులు ఇవ్వాలని నిశ్చింతగా నిర్భయంగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారంటే అది పామాయిల్ రైతు అక్కడికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి చూశారా మా ప్రాంతం? వచ్చారా? రావు, నువ్వు పైకి రా. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు వంశీ గారు యువకుడు, ఆయన 7 నియోజకవర్గాల్లో కూడా 70,000 ఎకరాలు ఈ సంవత్సరమే వేపియాలి. అది నీ బాధ్యత. నిన్ను ప్రజలెంతో అభిమానంతో అప్పటికప్పుడు వచ్చిన కుర్రోడైన వెంకటస్వామి గారి మనవుడు అని చెప్పి నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. నువ్వెంతేస్తావో, నువ్వు నీకెంత శక్తి ఉంటా అంత నువ్వు ముందు వేసిపెట్టు. దయచేసి ప్రజాప్రతినిధులందరూ కూడా భానుప్రసాద్ గారు వేశామని చెప్పారు,
పెద్దలు రమణ గారి విజయ రమణ గారు వేస్తున్నామని చెప్పారు. నీకు భూమి ఉందా గౌడ్ గారు? బస్సులు తిప్పటమేనా నీకు భూమి ఉందా? భూమి ఉంటే నువ్వు కూడా వేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అందరూ వేస్తే రైతులకు కూడా ఆలోచన వస్తుంది. ముందు రైతుకు పంట వచ్చిన తర్వాత మీరు ఎవరిని కూడా అడగాల్సిన పని లేదు. భానుప్రసాద్ గారు గెల్ల కొట్టేసి సాయంత్రానికి కంపెనీకి పంపిస్తే మూడో రోజు ఆయనకు వచ్చిన చెక్కు చూసి మీరే ఎంబడబడతారు. మేము కూడా మొదటిసారి వేసేటప్పుడు భయపడ్డాం, ఆలోచించాం, కింద మీద పడ్డాం. ఇప్పుడు నిశ్చింతగా బతకగలుగుతున్నామంటే 40 సంవత్సరాలు రాజకీయాల్లో చెయ్యి దాచకుండా బతకగలిగానంటే నా వ్యవసాయమే నన్ను బతికిచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంత అవకాశం ఉంటే అంత పెద్దపల్లి జిల్లాలో హర్ష కలెక్టర్ గారు నువ్వు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, అధికారులు ఉరికించాలి, టార్గెట్ పెట్టాలి, రైతులను నచ్చ చెప్పాలి, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చైనా సరే నీది బాధ్యత. జిల్లా కలెక్టర్ గారు కూడా మా జిల్లా, ఓకే, నువ్వు మా జిల్లాలో చూసుంటావు కాబట్టి తప్పకుండా ఖమ్మం జిల్లా మాదిరిగా పెద్దపల్లి జిల్లా పచ్చబడిపోవాలి. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి, ఎవరు రైతు మీరు చెప్పండి, మా దగ్గర ఏం చూసినావు? నా పేరు రవీందర్ రెడ్డి. గట్టి బాణుడు రవీందర్ రెడ్డి. నా పేరు కామిడి. మాది మల్యాల. తిరుమల ఆచే కంపెనీ బస్సు పెట్టి తీసుకెళ్ళింది అశ్వరాపేటకు. సత్తుపల్లి నుండి అశ్వరాపేట దాకా 40,000 ఎకరాలు పామాయిల తోట ఉంది. నేను 3 ఎకరాల తోట వేసిన. నేను అంతకుముందు ఆర్టీసీ ఎంప్లాయీని, అంతకుముందు కూడా డ్యూటీలల్లో చూసిన, బాగా ఉంది. ఇంకొక 6 ఎకరాలు వేస్తున్నా. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సోదరులు, సారయ్యగౌడ్ గారిని ఈ కార్యక్రమం ముగింపు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిన కోరుతాను. వోట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే, ఈరోజు తిరుమల ఆయిల్ కెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఒక నిమిషం పెద్దలు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు మన జిల్లా ముద్దుబిడ్డ మంత్రివర్యులు అయినటువంటి శ్రీధర్ బాబు గారికి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.